నాకు కొంచెం నర్వస్ అనేది ఎక్కువండే. సో ఎలా ఎలా ఇవాళ లవర్ రిపోర్ట్ ఎలా వస్తుంది? గుడ్ థింగ్ మార్నింగే ఓవర్సీస్ నుంచి కొన్ని రివ్యూస్ కానీ అక్కడ సినిమా చూసిన వాళ్ళు ఫోన్ చేసిన దానికి ఫస్ట్ చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఇస్ ఎ వాచబుల్ టైం పాస్, సెకండ్ హాఫ్ ఇస్ ఎ వెరీ గుడ్ అన్నారు. ఓవర్సీస్ నుంచి ఇదేంట్రా నాకు సెకండ్ హాఫ్ గురించి అలా చెప్పినప్పుడు చాలా ఎప్పుడు థియేటర్కి వెళ్దామో ఎప్పుడు చూద్దామని ఒక ఎగ్జైట్మెంట్ ఉండే. సో ఫైనలీ ఓవరాల్గా ఏపీ తెలంగాణలో ఎవ్రీవేర్ యునానిమస్గా సెకండ్ హాఫ్ చాలా బాగుందని చెప్తున్నారు. సేమ్ ఓవర్సీస్ నుంచి ఏదైతే చెప్పారో అదే చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ ఇస్ యూత్ఫుల్గా ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. సెకండ్ హాఫ్ ఇస్ వెరీ ఇంటెన్స్. లాస్ట్ క్లైమాక్స్ వరకు అసలు ఒక ఇంటెన్స్తోనే ఒక టెన్షన్తో ఇంట్రెస్టింగ్గా ఎమోషన్ అవన్నీ బాగా వర్క్ చేశారు. క్లైమాక్స్ చాలా బాగా డిఫరెంట్గా చేశారని సో వెరీ హ్యాపీ. నిన్నటి వరకు నాకున్న నర్వస్ తీసేసిన మా ఓల్డ్ టీమ్, ఎస్పెషల్లీ అనీష్కు, రాజ్ తరుణ్కి, అమ్మాయికి, మా కెమెరామెన్ సమీర్ రెడ్డి, సమీర్ రెడ్డి విజువల్ గురించి ప్రతి ఒక్కరు ఆల్ సోషల్ మీడియాలో వెబ్సైట్స్లో అప్రిషియేట్ చేస్తున్నారు అబౌట్ మ్యూజిక్ అండ్ సమీర్ ఫోటోగ్రఫీ. సో ఒక చిన్న సినిమాకి ఇవన్నీ కుదిరితేనే ఆడుద్ది అని హర్షిత్ బిలీవ్ చేశాడు. సో అల్టిమేట్గా మా ఈ సక్సెస్ ట్రాక్ని సుప్రీం దగ్గర నుంచి లాస్ట్ ఇయర్ 6 సినిమాలు, శతమానుభవతి, నేమ్ లోకల్, డీజే, ఫిదా అండ్ రాజాది గ్రేట్, ఎంసీఏ, ఇలా కంటిన్యూగా 7 సినిమాలు సక్సెస్ఫుల్గా ఉన్న మాకు ఈ సినిమాను కూడా సక్సెస్ అవ్వకుండా చేసిన మా లవర్ టీం అందరికీ నా తరఫున అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. సో తెలుగు ప్రేక్షకులు మా ఈ చిన్న సినిమాని ఆదరించినందుకు వెరీ హ్యాపీ. సో డెఫినెట్గా ఈ సినిమా థియేటర్కి మీరు వెళ్తే హోల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కానీ, అంటే నేను సుదర్శన్ 35లో ఫ్యామిలీని వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ డోర్ దగ్గర నిలబడి ఉన్నాను. లాస్ట్ వరకు రోలింగ్ టైటిల్స్ వచ్చే వరకు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఇంట్రెస్ట్గా సినిమాని చూసి బయటికి రాగానే క్యాజువల్గా నేను దిల్ రాజాని కాకుండా సడన్గా తిరిగి అడిగాను వాళ్ళు ఎలా ఉందని. ఒక 65-70 ఇయర్స్ ఓల్డ్ అండ్ వాళ్ళ కూతురు వాళ్ళందరూ, సో అందరు బాగుందండి, సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ ఓకే, ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ చేశాము. సో అది ఒక ఫ్యామిలీ క్రౌడ్ కూడా మా బ్యానర్ నుంచి వచ్చే సినిమాలు ఎలా ఆదరిస్తారో యూత్ కానీ అటు ఫ్యామిలీస్ కానీ ఈ సినిమా చూస్తే డెఫినెట్గా సాటిస్ఫై అయ్యి ఇంటికి వెళ్తాం, అది మటు గ్యారంటీగా చెప్తాను. సో వన్స్ ఇవాళ థియేటర్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత ఐఎమ్ వెరీ హ్యాపీ. సో హర్షిత్కి అంటారు వాడు చేసిన అటెంప్ట్, వాడు చేసిన వాళ్ళ టీం అందరు చేసిన ఎఫర్ట్స్ సక్సెస్ అయ్యాయి. సో ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. సో బాగా ప్రమోషన్ చేసుకోండి సినిమాని, చేస్తే డెఫినెట్ ఇంకా ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ. హాయ్ అండి, నమస్తే. ఫస్ట్ ఫిల్మ్ అరాయల, సో సెకండ్ ఫిల్మ్ లవర్, ఎస్విసిలో దిల్రాజ్ గారిలో. సో ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ రోజు నేను చాలా నర్వస్గా ఫీల్ అయ్యాను, బట్ ఈ లవర్ రిలీజ్కి మాత్రం నేను చాలా రిలాక్స్గా ఉన్నాను. ఎందుకంటే నేను ఆ స్క్రిప్ట్ దిల్రాజ్ గారు ఓకే చేసి ఎప్పుడైతే ఆయన టేబుల్ పెట్టుకున్నారో ఫ్రమ్ దట్ డే అనవర్స్ నేను యాజ్ లైక్ చిల్లింగ్ లైక్ ఐఎమ్ రిలాక్స్ అయిపోయాను. సో అందులో దిల్రాజ్ గారు సినిమా స్టైల్ ఇస్ వి ఆల్ నో, లైక్ సినిమాకి ఆ ఆడియన్స్కి ఏం కావాలి అనేది పర్టికులర్గా లైక్ ఐమీన్ ఇటు ట్రాక్ అవుట్ అవ్వకుండా నీట్గా డ్రైవ్ చేస్తూ సో ఫైనల్గా మూవీని ఈరోజు కూడా మార్నింగ్ నేను ఐ వాజ్ లైక్ స్లీపింగ్ రాజుగారి మార్నింగ్ ఫస్ట్ కాల్ చేసి అనీష్ వి డిడ్ ఇట్ లైక్ వి వాన్ ద బ్యాటిల్ అండ్ లైక్ ఓవర్సీస్ నుంచి పాజిటివ్ రిపోర్ట్ అండ్ ఇట్స్ హిట్ అని ఆయన నోటిఫై చేయబడటం లైక్ మోస్ట్ మెమరబుల్ థింగ్ లైక్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ మై టీమ్ అండ్ ఆల్ లైక్ టు ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ సచ్ గ్రేట్ సక్సెస్ అండ్ ఈరోజు మీ ముందుకు వచ్చింది. సో లవర్, మా లవర్ని మీ లవ్ అండ్ అఫెక్షన్తో ఇంకా పెద్ద హిట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈరోజు మీరు అందరికీ చాలా థ్యాంక్స్ అవుతుందండి. ముందుగా మా సినిమా లవర్ సినిమా పెద్ద హిట్ చేసిన చాలా థ్యాంక్స్ అండి. నేను చాలా నర్వస్ ఉన్నాను, యాక్చువల్లీ నిన్నటి దాకా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, నేను రాత్రి మాత్రం చాలా నర్వస్ అయిపోయాను. మా డైరెక్టర్ ధైర్యం చెప్తా కొంచెం పొద్దుందాక ఫస్ట్ టైం నా సినిమా నేను థియేటర్లో కూర్చొని మొత్తం చూశానండి. ఐ ఎంజాయ్డ్ త్రూ అవుట్ అండ్ జనాలను రద్దు చేయడం కూడా చూస్తాను, చాలా ఆనందంగా అనిపించింది. అండ్ మేము బేసిక్గా క్లైమాక్స్ అంతా కొత్తగా ట్రై చేసాము అండ్ అది ఎలా రీచ్ అవుతుంది అని చిన్నవరకు మార్చింది, కానీ నాకు అనిపిస్తుంది అందరికీ ఉంది. అండ్ అందుకంటే క్లైమాక్స్ ఎక్కడ చేస్తామని చేసినప్పుడు మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. సో ఇట్స్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా చూడొచ్చు. అండ్ నాకు ఈ అవకాశం ఉంది రాజుగారికి కానీ, అసిత్ గారికి కానీ, సమీర్ గారికి కానీ, అజిత్ గారికి కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్స్ లాట్ టు బీ వెయిట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
మా సినిమా 2 గంటల 10 నిమిషాల పాటు హ్యాపీగా థియేటర్ వచ్చేసి ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్కి వచ్చి హ్యాపీగా సినిమా చూడండి అండ్ ఫైనల్ సీన్ మాత్రం అగ్రెసివ్. థ్యాంక్ యూ. This is my first film and very bad when I put the screen to Rika, so bahut alag feel hua. I thank everyone who's sitting here because unke karan main yahan pe hu and of course Harshita as well. This movie has all the elements that one wants to see. It has love, it has fun, it has so many emotions. And all the characters are wonderful and aap hamesha connect kar paoge har ek character se. So sab log apne friends ke sath jao, apni family ke sath jao and find out your group mein se Raj aur Charita kaun hai. And thank you so much. చిన్న మాకు పెట్టిరా.